తూర్పు గోదావరి జిల్లా అమలాపురం కరోనా వైరస్ కారణంగా భిక్షాటన చేసుకునేవారు, పేదవారు, వలస వచ్చిన వారు, అమలాపురం పరిసరాల్లో నివసిస్తున్న వివిధ ప్రాంతాల వారికి స్నేహిత సేవా సంస్థ ఆధ్వర్యంలో సోషల్ డిస్టెన్స్ పాటించాలని, తరచూ చేతులు సబ్బుతో కడుక్కోవాలి అని, మాస్కులు ధరించాలని స్నేహిత సంస్థ అధ్యక్షురాలు కుంచ స్వర్ణలత వివరించారు. అనంతరం వారికి ఆహార ప్యాకెట్లు, వాటర్, మాస్కులు, సబ్బులు 300 మందికి పంపిణీ చేశారు. లాక్డౌన్ ప్రారంభమైన మొదటి రోజు నుండి అమలాపురం పరిసర ప్రాంతాల్లో పేదలకు అవసరమైన ఆహార పదార్థాలు, కూరగాయలు, మాస్కులు అందిస్తూ తమ వంతు సాయం చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో సంస్థ అధ్యక్షురాలు కుంచే స్వర్ణలత, కుంచే శ్రీనివాస్, దేవరపల్లి శాంతికుమార్, స్నేహిత సిబ్బంది పాల్గొన్నారు. కరోనా వైరస్ COVID-19 గా మనం ఏదైతే పిలుస్తూ ఉన్నామో, మరి భారతదేశం అంతా లాక్డౌన్ విధించడం జరిగింది. మరి అదేవిధంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు మరి ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు ప్రతి జిల్లాలో కూడా లాక్డౌన్ విధించడం జరిగింది. ఆ నేపథ్యంలో మేము స్నేహిత స్వచ్ఛంద సేవా సంస్థ కుంచే స్వర్ణాలత ప్రెసిడెంట్గా మరి నేను ఉన్నాను. నేను కూడా అందులో భాగస్థురాలుగా అవ్వాలన్న ఉద్దేశంతో మరి లాక్డౌన్ విధించినటువంటి సందర్భంగా ఎంతో మంది మరి పేదవాళ్ళు ఎన్నో విధాలుగా మరి శ్రమ పడుతున్నటువంటి వేది విధానాలు మరి చూస్తూ ఉన్నప్పుడు మరి వారందరికీ కూడా మేము వివిధ గ్రామాలు మరి తిరిగి మరి వారికి మేము ఆహార పొట్లాలు, అట్లాగే శానిటైజర్స్, మాస్కులు, డెటాల్ సోప్స్, ఫ్రూట్స్, వాటర్ బాటిల్స్, మజ్జిగ ప్యాకెట్స్ ఇవన్నీ కూడా మేము ప్రతిరోజు గత 4-5 రోజులుగా మరి సంస్థ తరఫున మేము చేస్తూ ఉన్నాము. అదే ఈ రోజున అమలాపురం పట్టణంలో ఉన్నటువంటి 40 దగ్గర ఉన్నటువంటి స్లమ్ ఏరియాలో మరి ఆహార పొట్లాలు, అట్లాగే మాస్కులు, సబ్బులు, మరి ఫ్రూట్స్ ఇవన్నీ కూడా పంచిపెట్టడం జరిగింది. లాక్డౌన్ ఉన్నంత వరకు స్నేహిత స్వచ్ఛంద సేవా సంస్థ ద్వారాగా ఇదే విధంగా మరి ఎవరైతే వలస కూలీలు ఉన్నారో, పేదవారు ఉన్నారో వారందరికీ కూడా మరి ఆహార పొట్లాలు అందిస్తామని చెప్పేసి మనవి చేసుకుంటూ జై భారత్, జై హింద్.